గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వినూత్న రీతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. అనాథలకు గుండ్లు కొట్టించి స్నానం చేయించి కొత్త బట్టలు చెప్పులు ట్రస్ట్ చైర్మన్ గుడిపల్లి నాగభూషణం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్ గంజీ చెంచుకుమారి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ కొంతమంది ఇక్కడ మైండ్ చెట్టు బాగోక పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు వాళ్ళకి చక్కగా స్నానం చేసేసి కొత్త బట్టలు వాళ్ళకి చెప్పులు అవన్నీ కూడా ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఏర్పాటు చేశారు. కానీ ఈ భగవద్గీత ఈ కమిటీ పెట్టిన తర్వాత గవర్నీరు భోసే గారు దీనికి చాలా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం కూడా 20 మంది సభ్యులు ఉన్నారు. మన సద్దికి మన సాంప్రదాయం అన్నీ మరుగులు పడిపోతున్నాయి అని అక్కడ ఉయ్యాలు వేయించి గౌరవంగా 35 మంది తీసుకొచ్చి ఉయ్యాల ఊపి 3 రోజులు వాళ్ళు చాలా ఉత్సాహంగా చేశారు. అది మన చిలకలూరిపేట పట్టణ ప్రజలు మహిళలందరూ కూడా చాలా ఆనందించారు. అదేవిధంగా మన మండపంలో తల్లిదండ్రికి పిల్లలు పూజ చేస్తే వాళ్ళ విలువలు వాళ్ళకి కాపాడుకున్న వాళ్ళు అవుతారని వాళ్ళ కమిటీ సభ్యులు 20 మంది కూడాను ప్రతి వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి పూజ చేస్తామంటే ఆ తల్లిదండ్రి పడిన ఆనందం చెప్పుకోలేము. ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఈ 20 మంది కూడాను ఇంకా 20 మంది 100 మంది అయ్యి ఈ సభ్యులుగా చేరి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ స్వతంత్ర దినోత్సవం రోజు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 72వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు చిలకలూరిపేటలో భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో మధ్యస్థ పద్ధతులు లేకుండా మన చిలకలూరిపేటలోనే మనతో పాటు ఉంటూ మన మధ్యనే తిరుగుతున్నటువంటి మధ్యస్థిమితం లేనటువంటి వ్యక్తుల్ని గుర్తించి వారిని తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేపించి గుండ్లు చేపించి వారికి కూడా స్వతంత్రలో భాగంగా వాళ్ళకి స్వతంత్రం వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో నూతన వస్త్రాలు వాళ్ళకి తొడిగి వాళ్ళకి భోజన వసతులు ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నామండి. భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మేము ప్రతి రోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో దేశవాళీ ఆవు పాలతో చేసినటువంటి రాగి జావతో చేసిన జావ, దేశవాళీ ఆవు పాలు రాగి జావ రెండు మిక్స్ చేసి డెలివరీ అయిన తల్లిదండ్రులకి బిడ్డలకి అట్లనే పేషెంట్లకి ఎయిడ్స్ పేషెంట్లకి వీళ్ళందరూ కూడా ప్రతిరోజు 10 లీటర్ల దేశవాళీ ఆవు పాలని జావ ద్వారా వాళ్ళకి ఇస్తున్నాం. మంచి ఆహారం, నంబర్1 ఆహారం అది గారు మీకు చెప్పలేదు. నేను ఆ కార్యక్రమంలో అంటే కంటిన్యూ చేస్తామండి ఈ ప్రోగ్రాన్ని. ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా దేశవాళీ ఆవు పాలు ఇవ్వటం అనేది ప్రతిరోజు కూడా జరుగుతుంది చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో.